టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ ఐఏఎస్ అధికారి వెంకటరామరెడ్డిపై అనేక కేసులున్నాయని కాంగ్రెస్ నేతలు శాసనమండలి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటరామరెడ్డి నామినేషన్ను తిరస్కరించాలని వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రపతి సిబిఐ దగ్గర కూడా వెంకటరామరెడ్డిపై చేసిన ఫిర్యాదులున్నాయని తెలిపారు. వాటిపై క్లియరెన్స్ రాకుండానే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ ఎలా వేస్తారని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. ఆ నామినేషన్ పత్రాలను ఆన్లైన్ లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. రిటర్నింగ్ ఆఫీసర్ తో మాట్లాడినా సరైన సమాచారం ఇస్తలేడు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తో మాట్లాడినా వారు సరైన సమాచారాన్ని ఇవ్వడం లేదు. అంటే ఈ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థుల యొక్క గుణగణాలు, వాళ్ళ మీద ఉన్న కేసులు, ఆస్తులు, అప్పులు, ఈ సమాచారాన్ని తొక్కిపెట్టి నామినేషన్ పత్రాల పరిశీలన లోపల ఫిర్యాదు రాకుండా చూసుకొని వాళ్ళని కాపాడడానికే ఎన్నికల నిర్వహణ అధికారులు టీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నట్టుగా మాకు అనుమానం కలుగుతుంది. నిన్న రాత్రే సీఈఓకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫిర్యాదు చేసినాం. రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానీ సీఈఓ గారు కానీ ఈ నామినేషన్ పత్రాలకు సంబంధించి ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురాలేదు, తక్షణమే చర్యలు తీసుకోమని చెప్పి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక బ్యూరోక్రసీలో జిల్లా అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కాళ్ళు మొక్కి కలెక్టర్గా అప్పుడే పరువు తీశాడు. దాని మీద అందరూ అభ్యంతరం వ్యక్తపరిస్తే కనీసం దానిపైన స్పందన కూడా లేదు. ఇవాళ బయటకు వచ్చేసి అదే రాజకీయ పార్టీ అని నిన్నటి వరకు వారి సొంత జిల్లాలో కలెక్టర్గా చేస్తాడు, తెల్లటికల్లా వారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉంటాడు. అంటే ఒక అధికారిగా తన పూర్తి స్థాయి సమయం అంతా టీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేసిందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ కూడా అవసరం లేదు. సహజంగా నామినేషన్ చేసినటువంటి అభ్యర్థుల పత్రాలు వెంటనే ఆన్లైన్ చేస్తారు. చివరికి స్క్రూటినీలో కూడా ఇంకోళ్ళు ఎవరిని ఎలా చేయటానికి అవకాశం లేకుండా చేసి ఎలా చేయండి అని మేము అడిగితే కూడా మేము చేయమని చెప్తూ మేము ఇచ్చినటువంటి పిటిషన్ కూడా పరిగణలో తీసుకోకుండా ముందుకు పోవటం అనేది చాలా బాధాకరం. దేశంలో ఉన్న బ్యూరోక్రటిక్ వ్యవస్థకు కూడా ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ స్పాట్ వెంకటరామరెడ్డి. అటువంటి వ్యక్తి ఇట్లా ప్రజా జీవితంలోకి వస్తే చాలా వ్యవస్థలన్నీ కుప్పగూలిపోతాయి. కాబట్టి ఏమాత్రం డీవియేషన్ ఉన్నా కానీ డిస్క్వాలిఫై చేయాల్సిందే అని ఎన్నికల కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేసాం. ఇప్పుడు కూడా మీ ద్వారా కూడా చెప్తాం.